ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా మీకు పిఎఫ్ విత్డ్రాల్ చేసినప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ సంబంధించిన పాస్బుక్ అయితే ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నారు అనమాట. సో ఒక ఇమేజ్ కూడా మీరు జేపీజీ అండ్ జేపీఈజీ ఫైల్ ఫార్మాట్ లోనే అప్లోడ్ చేస్తుంది. అది ఫైల్ సైజ్ అనేది కూడా మీరు 100 KB to 500 KB అయితే మెయింటైన్ చేయాలి, అప్పుడే సపోర్ట్ చేస్తుంది అనమాట అప్లోడ్ చేసేటప్పుడు. సో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఆ యొక్క ప్రాసెస్ లో ఈ ఇమేజ్ అనేది మనం అప్లోడ్ చేస్తుంది అనమాట. ఈపీఎఫ్ క్లెయిమ్ అడ్వాన్స్ క్లెయిమ్ అనేది ఎలా చేయాలంటే ప్రాసెస్ అనేది నేను చేయడం జరిగింది వీడియో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో వీడియో మీరు చూడకపోయింటే ఎండ్ స్క్రీన్ లో ఒకసారి చూడండి. సో ఇప్పుడు మీ ఫోటో తీసేది, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫోటో తీసేది కొంచెం హై మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాతో మొబైల్ తెస్తే ఫోటో అనేది తీయండి. సో తీసిన తర్వాత అది అట్లీస్ట్ ఒక 1.5 MB to 2 MB అలా వస్తుంది. సో దాన్ని మనం రెడ్యూస్ చేయాలన్నమాట, అంటే రీసైజ్ చేయాలి ఆ యొక్క ఫోటోని, క్లారిటీగా ఉండాలి. సో అది రెడ్యూస్ చేసినప్పుడు యొక్క 100 KB to 500 KB లాగా వచ్చినప్పటికి కొంచెం క్లారిటీ అనేది మనకి రీడబుల్ గా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ అనే అవకాశం అయితే ఉండదు అనమాట. సో వన్స్ మనం క్యాప్చర్ చేసిన ఇమేజ్ ని 100 KB to 500 KB లోపల ఉండేలా ఎలా చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి అనేది వీడియో మీద తెలియజేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వీడియో చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఏ మాత్రం అనవసరమైన టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక ఫోటోని అయితే క్యాప్చర్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క ఇమేజ్ అనేది జేపీజీ ఫైల్ ఫార్మాట్ లో ఉంది, అలాగే దీని యొక్క సైజ్ అనేది 1.2 MB అయితే సైజ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ యొక్క ఫోటోని రీసైజ్ లేదా కంప్రెస్ లేదా రెడ్యూస్ ఎలా చేయాలంటే కనుక 100 KB to 500 KB లోపల ఉండాలి కాబట్టి, సో అలా మనం ఎలా కంప్రెస్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి ఈ యొక్క ఇమేజ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది ఎలా అంటే, ఫస్ట్లీ మీరు గూగుల్లో బల్క్ రీసైజ్ ఫోటోస్ .com అనే వెబ్సైట్లోకి అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో ఇక వెబ్సైట్ తాలూకు లింక్ అని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క పేజ్ అనేది మీకు ఓపెన్ జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో మనం రెండు విధాలుగా ఫొటోస్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఎలా అంటే, ఫస్ట్ మెథడ్ వచ్చేసి చూజ్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది అనమాట, మీరు ఇమేజ్ అనేది ఎక్కడ ఏ లొకేషన్లో పెట్టారో మీ యొక్క కంప్యూటర్లో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డెస్క్టాప్ మీద పెట్టాను కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు, ఇక్కడ ఇమేజ్ స్కేల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అనమాట, 50% పెట్టండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ అనేది 80% ఉంచండి. తర్వాత ఇమేజ్ అనేది మీరు జేపీజీలోకే మారుస్తున్నారు కాబట్టి, కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి జేపీజీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కలర్ అనేది సేమ్ యాజ్ ఇస్ అలాగే డిఫాల్ట్ కూడా. సో ఈ విధంగా ఈ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా డిఫాల్ట్ ఇదే విధంగా మీరు ఉంచండి, ఏమీ మార్చకండి. తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో రీసైజ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. ముందుగా మనం అప్లోడ్ చేసినప్పుడు ఇమేజ్ సైజ్ అనేది ఎంత ఉంది, బిఫోర్ వచ్చేసి 1.2 MB ఉంది అనమాట, అండ్ రీసెట్ చేసిన తర్వాత ఆఫ్టర్ వచ్చేసి 111.8 KB అయితే వచ్చేసింది. సో చాలా వరకు అయితే రిడ్యూస్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక ఆఫ్టర్ రీసైజ్డ్ ఇమేజ్ ఎలా సేవ్ చేయాలంటే, మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకున్నారో లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైల్ నేమ్ అనేది నేను 2 అని ఇస్తున్నాను. తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను, సేవ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డెస్క్టాప్లోకి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇంతకు ముందు మనం ఫైల్ సైజ్ అనేది ఎంత ఉంది, 1.2 MB ఉంది. తర్వాత రీసైజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ అనేది 111 KB అయితే వచ్చేసింది అనమాట. సో ఇది ఫస్ట్ మెథడ్. రెండో విధంగా మీరు ఎలా రీసెర్చ్ చేయాలంటే, మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నాను, ఇక్కడ మీరు కిందికి వచ్చినట్టయితే కంప్రెస్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఫాలో అవ్వండి, చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత చూస్ చేసుకోండి మీ యొక్క ఫైల్ అనేది, ఫస్ట్ 1.2 MB ఉంది కదా, సో అదే సెలెక్ట్ చేస్తున్నాను. సో తర్వాత మనం ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అదే కంప్రెస్ అయిపోతుంది, రీసెర్చ్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ మీరు చూడొచ్చు 136.4 KB అయితే వచ్చేసింది. ఇంతకుముందు అయితే మనకి ఇంకా తగ్గిందనమాట. సో ఆ మెథడ్ వచ్చేసి మనం అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రతిదీ అక్కడ ఇమేజ్ ఫార్మాట్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమి సెలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్గా అదే కంప్రెస్ అయిపోతుంది. ఇది కనుక మీరు సేవ్ చేయాలనుకుంటే మీరు ఎక్కడ సేవ్ చేయాలకుండా సెలెక్ట్ చేసుకొని, నేను ఫైల్ నేమ్ అయితే 3 ఇస్తున్నాను, సేవ్ అయిపోయింది. ఇక్కడ మేము చూడవచ్చు దీని యొక్క సైజ్ వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్టుగా 136 KB అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క 2 మెథడ్స్ని యూజ్ చేసి మీరు ఫైల్ సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంచుమించు 2 ఒకటే, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఫైల్ సైజ్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ని బల్క్ రీసైజ్ ఫొటోస్ .com అనే వెబ్సైట్కి వచ్చి యొక్క వెబ్సైట్లో మీరు మీ యొక్క ఫైల్ సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట, కంప్రెస్ చేసుకోవచ్చు, ఫైల్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక ఛానల్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసిన మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అండ్ ఇలా టేక్ కేర్, బాయ్.